హలో ఎవ్రీవాన్, నేను చూసి మీ ఆదిభుజుని, మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో తీరు బర్త్డే కోసరం వెళ్ళాము అని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. సో సండే రోజు అయితే మనము కుక్కట్పల్లి నుంచి రాగానే 12:00 అలా అయ్యింది. అవగానే ఇంకా కేక్ అది తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. అది వచ్చేసేసి ప్లమ్ కేక్. ధీరజ్కి అస్సలు ఇష్టం లేని కేక్ అది. వాడికి ఈ ప్లమ్లో టూటీ ఫ్రూటీ ఇవి ఉంటాయి కదా, సో అవి నచ్చవు వాడికి. పాపం మా హస్బెండ్కి ఆ విషయం తెలియక అదైతే తీసుకొని వచ్చాడు. చూడంగానే ఏమి అనలేక, సరే వాళ్ళ డాడీ తీసుకొని వచ్చాడు కదా అన్నట్లుగా కట్ చేద్దాము అని అనుకున్నాడు. సో మేమంతా కూడా మిద్దె మీద అయితే పడుకున్నాము. సో డైలీ మిద్దె మీదనే పడుకున్నాం. కొంచెము ఎండ వాయి కొడుతూ కింద అంతా గాలి లేదు, పైన గాలి ఉంది అనేసి అని పైన అంతా సెట్ చేసుకొని పడుకుంటాం. ఇంకా కేక్ కటింగ్ అది కూడా అక్కడే పైన మిద్దె మీదనే చేసేస్తాం. ఇంకా 12:00 అంటే చల్లటి గాలి ఇంకా వీస్తూ ఉంది. సో అది వెలిగించాలి అని, వద్దులే అని కొంతసేపు అనుకొని వద్దొద్దు వెలిగిస్తాము అనేసి గాలి అయితే ఫుల్ ఫోర్స్గా అయితే వస్తూ ఉంది, వల్ల అవటం లేదు. సరేలే వద్దులే తీసేసి కోసేద్దాము, ఎందుకు ఊరికే టైం వేస్ట్ అనేసి అని అనుకుంటున్నారు. అప్పటికే 12:20 అలా అయితే అయ్యింది టైం వచ్చేసేసి కేక్ తీసుకొని వచ్చి అది తీసి ఇలా సెట్ చేసేసి అలా అనుకుంటుండేసరికి టైం వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్నింగ్ వచ్చేసేసి ధీరజ్ ఆఫీస్ కూడా వెళ్ళాలి. టైం ఎక్కువసేపు అవుతున్న కొద్ది వాడికి లేట్ అవుతుంది పడుకోవడం కదా అన్న ఆలోచనతోటి మళ్ళీ కొంచెం సేపటికి లేదు లేదు అది వెలిగించకుండగా అయితే వద్దు కంపల్సరీ వెలిగిస్తాము అని మళ్ళీ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ఒక చిన్న ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. గాలి ఫోర్స్గా వస్తుంది, వాడికి అయితే పేషెన్స్ అస్సలు లేదు. కోసేస్తాను ఉండండి అని వాడు అంటున్నాడు. హ్యాపీ బర్త్డే గ్రీష్మ, హ్యాపీ బర్త్డే ధీరజ్, హ్యాపీ బర్త్డే ధీరజ్. సో ఫైనల్గా గ్రీష్మ సాధించిందండోయ్, అంత గాలిలో కూడా ఆ ఫైర్ని అయితే వెలిగించింది. సో స్టార్ట్ అయితే చేసేసాడు అనమాట కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా టూటీ ఫ్రూటీ అది రాకుండగా అయితే పెట్టండి అని చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ అయితే నీకు తినిపించాలరా అని నేను చెప్తుంటే ఫస్ట్ నాకైతే తినిపించాడు అనమాట. ఆ టూటీ ఫ్రూటీస్ లేకుండగా వాడికి అయితే చూస్ చేసుకుంటే మేము తినిపిస్తున్నాము, ఇంకా మేము ఎలాగో తింటాము కాబట్టి మాకు టూటీస్ వచ్చినా కూడా నో ప్రాబ్లం అన్నట్టుగా అనేసి అని. సో ఫస్ట్ అయితే నైట్ వద్దులే అని అనుకున్నాడంట, లేకపోతే ఇంకా మంచిగానే తీసుకున్నాడు. అంటే లేట్ అవుతుంది, మార్నింగ్ మళ్ళా డ్యూటీ వెళ్ళేదానికి ఆఫీస్కి డిస్టర్బెన్స్ అవుతుంది అని అనుకున్నాడంట. ఎంత అనుకున్నా కేక్ కటింగ్ ఒక 30 minutes అయితే టైం టేకింగే కదా. ఇంకా ఏది అయినప్పటికీ అనుకున్నా అనుకోకపోయినా కూడా ఏదో అయితే తీసుకొని వచ్చాం. మనకి ఇష్టం లేకపోయినప్పటికీ అది అయితే తీసుకొని వచ్చాం, తీసుకొని రావడం జరిగింది. కేక్ కటింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నాకు తినిపించాడు, తర్వాత వాళ్ళ డాడీకి తినిపించాడు, తర్వాత గ్రీష్ గారికి తినిపిస్తూ ఉన్నాడు. తర్వాత దాని మీద గోడంబి ఉంది కదా క్యాష్యూ, అది తినిపించండి అని చెప్తూ ఉన్నాడు అనమాట. క్యాష్యూ అయితే తింటాడు. సో అక్కడ మా వాడి బర్త్డే కానీ వాడు కేక్ చూసారా, ఒక్కొక్కరికి ఎంతెంత పెద్ద పెద్ద పీసెస్ని అయితే పెట్టేసేస్తున్నాడు. మా అందరికి ఆ ఫ్లేవర్ ప్లమ్ కేక్ ఇష్టము అన్నట్టుగా అనేసని వాడు ఆలోచన. అక్కడ ఎవరో బాణాలు కాలుస్తున్నారు. ధీరజ్ వాళ్ళే కదా కాలుస్తున్నారు బాణాలను నీ బర్త్డే సెలబ్రేషన్స్కి అన్నట్టు అని కొంతసేపు అయితే ఆడిపిస్తూ ఆడుకుంటూ ఉన్నాము. సో అంత కటింగ్ అది అయిపోయి పడుకునేసేసరికి చాలా లేట్ నైట్ అయితే అయింది. మార్నింగ్ వచ్చేసేసి 5:30 అంతా కూడా వాడు వాడి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా తర్వాత నేను గ్రీష్ అండ్ మా హస్బెండ్ మేము ముగ్గురం మాత్రమే. ఇంకా టిఫిన్ వచ్చేసేసి బయట నుంచి తీసుకొని వస్తాను నేను అని చెప్పాడు. సో మేము కూడా నైట్ లేట్గా పడుకున్నాము కదా, 7:30-8 లేచాము. లేచి బ్రష్ చేసుకొని టీ అది తాగేసాం. తర్వాత 9:30 ఆ టయానికి అయితే టిఫిన్ తీసుకుని వచ్చాడనమాట. సో టిఫిన్ వచ్చేసేసి బర్త్డే ఒకరిది అయితే సెలబ్రేషన్స్ ఒకరిది అన్నట్టుగా ఉందన్నమాట. ఏదో పొడి ఘీ పొడి
ఇడ్లీ అంట. సో అదైతే తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. ఎంత బాగా అంటే అక్కడ తినేది వేరు, ఇలా పార్సల్ తీసుకొచ్చుకున్నాక ఇక్కడ తినేది వేరు కదా. సో చాలా బాగుండింది. సో మా హస్బెండ్ వచ్చేసి దోశ అండ్ ఉప్మా తీసుకొచ్చుకున్నాడు. అందులోనే స్టఫింగ్ చేసి ఇస్తాము అని అంటే వద్దు, నాకు సపరేట్గా చేసి ఇవ్వమన్నారు అంట. అంత చల్లగా అయిపోతే ఎలాగో అయిపోతుంది కదా అన్నట్టు. సో పూరి అండ్ మైసూర్ బోండా కూడా తీసుకొని వచ్చాడు. నేను మైసూర్ బోండా వేడిగా ఉండి తింటాను, కానీ చల్లగా అయితే కాదు. ఆయన తీసుకొని వచ్చాడు. సో టిఫిన్ తినేసి ఆఫ్టర్నూన్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసేసి ధీరజ్ వాళ్ళ ఆఫీస్లో నండి. వాళ్ళ ఆఫీస్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కేక్ అయితే తీసుకొని వచ్చారు అంట. సో మొత్తం ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కేక్ కట్టింగ్ అన్నది చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆఫీస్ టైం అప్పుడు డిస్టర్బెన్స్ అనేది కాదన్నమాట. సో చూసారా గ్యాంగ్ అంతా కూడా వారి చుట్టూరు. సో మంచి బాండింగ్ అయితే ఉంది. సో అందరూ కూడా వాడిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మధ్యలో పెట్టేసేసుకొని ఫోటోని అయితే దిగుతున్నారు. అఫ్ కోర్స్ బర్త్డే బాయ్కి ఆ రోజు మొత్తం ఫుల్ ఫోకస్ అంతా వాడి మీదనే పెట్టేస్తారు కదా. సో కేక్ అయితే తీసుకొని వచ్చారు. కాకపోతే ఐస్ క్రీమ్ కేక్ అంట, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసేసారు. చల్లగా ఉండింది, కట్ చేసేటప్పటికి కొంచెము గట్టిగా ఉంటుంది కదా. నార్మల్ కేక్ అయితే టక్మని కట్ చేసేసేసారు, కొంచెం గట్టిగా ఉండింది కదా. సో కష్టపడి అయితే కట్ చేసేసేసారు. ఆ తర్వాత అన్నీ కూడా ఇలా పీసెస్ అయితే అది కట్ చేసే వరకే ప్రాబ్లము, తర్వాత తినేటప్పుడు అయితే ఏం అనిపించదు కదా. సో చాక్లెట్ ఫ్లేవర్ బటర్ స్కాచ్ అయితే తీసుకొని వచ్చారు. బటర్ స్కాచ్ అయినా కాదనుకుంటాను మరి, ఇది ఫ్లేవర్ అయితే ఏదో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. సో నాకు తెలిసి వాడికి ఇష్టమైనది అయితే తీసుకొని వచ్చారు. సో కేక్ కటింగ్ జరిగింది. అంత అయిన తర్వాత అక్కడ వాడి సెలబ్రేషన్స్ అలా ఉంటాయి. ఇక్కడ మాది వచ్చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసేసి సుబ్బయ్య గారి హోటల్ నుంచి తెప్పిస్తాను అని చెప్పాడు మా హస్బెండ్. ఇంకా వంట అది చేసే పని లేదా, అంటే మాకు కూడా ఒక చిన్న పార్టీ ట్రీట్ లాగన్నమాట. సో సుబ్బయ్య గారి హోటల్ నుంచి, అంటే సుబ్బయ్య గారి హోటల్ సూపర్ ఫేమస్ కదా వావ్ అన్నట్టుగా అని అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్డర్ పెట్టినది చూస్తే ఒక్క నిమిషం నాకైతే బుర్ర గోక్కున్నాను అన్నమాట. నాకు ఏం అర్థం కాలేదు. అక్కడ చూడండి, పులిహోర ప్యాకెట్స్ 2 అయితే వచ్చాయి. ఇక్కడ ఉన్నది వచ్చేసేసి పెరుగు వడ, ఇది అండి మాకు ఆర్డర్ చేసినటువంటి మీల్స్. అంటే 1 పర్సన్కి ఎగ్జాక్ట్గా సరిపోయే మీల్స్ అన్నమాట ఇది. అప్ప ఇది మన ముగ్గురికి ఏం సరిపోతుంది ఏంటంటే, మరి ఫుల్ ఆర్డర్ పెట్టామంటే మన ముగ్గురం తినలేము కదా, అందుకోసం అని నేను ఇలా చిన్నది మీల్ అయితే పెట్టాను అని చెప్పాడు అనమాట. సో పెరుగువాడ కూడా ఫేమస్ అని పెరుగువాడ కూడా ఆర్డర్ అయితే పెట్టాడు. పులిహోర 2 ప్యాకెట్లు అయితే వచ్చాయి. వైట్ రైస్ అది అయితే అంతే వచ్చిందనమాట. సో ఇదింతనే మేము షేరింగ్ చేసుకొని తిన్నాము. సో వాళ్ళు వచ్చేసేసి స్వీట్ కూడా ఇచ్చారు. స్వీట్ కొర్ర పాయసము ఇచ్చాడనమాట. సో సరిపోలేదు, అయినప్పటికీ కొంచెం కొంచెము ఏదో అడ్జస్ట్ అయితే చేసుకొని తిని. ఇంకా కేక్ ఉండింది కదా, నైట్ ప్లామ్ కేక్ కూడా అయితే ఆఫ్టర్నూన్ అలా ఖాళీ చేసేసాం. అఫ్కోర్స్ 3:30 ఆ టయానికి అయితే తిన్నాము కాబట్టి సరిపోతుంది అని అనుకోవచ్చును. ఇంకా ఎలాగో నైట్ ధీరజ్ వచ్చిన తర్వాత బయటికి అయితే వెళ్తాము. సో అప్పుడు నైట్ ఏదైనా మంచిగా తినచ్చు కదా అని సర్ది పెట్టేసుకున్నాం అనమాట ఆఫ్టర్నూన్కి. సో ఆఫ్టర్నూన్ వరకు అయితే ధీరజ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. ఈవినింగ్ ఇంతకు మించా ఇంకా ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.